హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు సంబంధించి ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది అంటే అది జార్జ్ రెడ్డి మూవీనే. ఎస్, అసలు ఈ జార్జ్ రెడ్డి ఎవరు, అతను ఏం చేశాడు, ఎందుకు అతని స్టోరీని బయోపిక్గా తెరకెక్కించాల్సి వచ్చింది అనేది చాలా మందికి తెలియదు. అఫ్కోర్స్ యూట్యూబ్లో దానికి సంబంధించి చాలా వీడియోలు కోకొల్లలుగా వస్తున్నా కూడా మరి సినిమా గురించి మనం తెలుసుకోవాలి కదా. సినిమా గురించి ముట్టచించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మూవీ టీమ్ అండ్ హీరో సందీప్, అలాగే ఆయనతో పాటు టీం కూడా సిద్ధంగా ఉన్నారు. హాయ్ సందీప్. హాయ్ అండి. సందీప్, ఫస్ట్ మీ టీంను పరిచయం చేస్తారా? అంటే వీళ్ళు ఏ రోల్స్ కీలకంగా కనిపించబోతున్నారు? ఎవరు వాళ్ళు పరిచయం చేసుకుంటే బాగుంటుంది, చెప్పండి ఎవరు రోల్ వాళ్ళు చెప్పండి. సో నేను రాజన్న క్యారెక్టర్ ప్లే చేశాను, నా పేరు అభయ్. సందీప్ అంటే సారీ జార్జ్ రెడ్డికి రైట్ హ్యాండ్ అన్నట్టు. సో తన నమ్మిన బంటు కైండ్ ఆఫ్ అండ్ జార్జ్ రెడ్డి ఫస్ట్ అండ్ బెస్ట్ ఫాలోవర్ కైండ్ ఆఫ్ రోల్ ఉంటుంది నాది. సో తన రైట్ హ్యాండ్ కరెక్ట్ సింగిల్ లైన్లో చెప్పాలంటే. ఓకే, నేను జార్జ్ రెడ్డికి తమ్ముడు పాత్రలు పోషించాను. లెవెల్ రెడ్డి సో నాది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, యూనివర్సిటీలో తనతో పాటు చదువుకునే క్యారెక్టర్. సో అదేంటనేది ఒక 2 డేస్లో కానీ చెప్పలేను, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే, హీరోలు అంటే రైట్. సందీప్ అంటే వరుసగా బయోపిక్లే మీరు తీయాలని అనుకుంటూ ఒక కాన్సెప్ట్ ఏమైనా పెట్టుకున్నారా? వీటి తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బయోపిక్తోనే వచ్చారు, ఎందుకని? నేను చాలా కథలు అయితే విన్నానండి, చాలా కథలు. నేను కూడా బయోపిక్కే చేయాలని ఏం లేదు నాకు, ఇది కాకుండా కూడా చాలా బయోపిక్స్ వచ్చాయి నాకు వంగవీటి తర్వాత. సో దేన్ని నేను టేకప్ చేయలేదండి, ఇది ఇది నాకు బాగా నచ్చింది అనమాట. అంటే జీవనన్న నాకు చెప్పిన డైరెక్టర్ జీవనన్న చెప్పినప్పుడు, క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఇది చేద్దామని కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత ఆయన గురించి చదువుతుంటే ఆ క్యారెక్టర్లోకి నేను అంటే వేరే ఇప్పుడు ఆ తర్వాత విన్న క్యారెక్టర్స్ ఏవి నాకు లోపలికి వెళ్ళలేదు. ఈ క్యారెక్టర్ చదువుతుంటే అంటే నాకు ఇంజెక్ట్ అయిపోయింది బాగా. ఆయన చేసిన రీసెర్చ్ అంతా నాకు చెప్పారు. ఇంకా నేను వింటూ ఉన్నప్పుడు ఇంక వేరే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది నాకు. ఇంకా ఆయనతో ట్రావెల్ అవుతూ ఉన్నాను సినిమాలో. ఓకే, అయితే మీ క్యారెక్టర్ మీ రోల్ చూసినట్లయితే మనం ఆల్రెడీ జార్జ్ రెడ్డి గారి వీడియో ఒకటి యూట్యూబ్లో రన్ అవుతుంది, అది చూసాం. యాజ్ ఇట్ ఈజ్ మీరు పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యారు క్యారెక్టర్కి. మరి మిగతా క్యారెక్టర్స్ సెలెక్షన్ అనేది అసలు ఎలా జరిగింది? ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి చెప్పండి. అంటే బేసిక్గా అందరూ చాలా మంచి ఆర్టిస్టులు అండి. క్యారెక్టర్కి ఎలా కావాలో అలా ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరెవరు ఎలా ఉండాలనేది ఆయన డైరెక్టర్ ఆయన విజన్ లో ఆయన అందరినీ చూశారు. మేము చూడలేదు ఆ యాంగిల్స్ ఆయన చూస్తుంటాం ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ లో. ఎస్పెషల్లీ నాదైతే వీడి వల్లే వచ్చింది, ఎందుకంటే మనోడిని ఏదో క్యారెక్టర్కి అన్న ఆఫీస్కి పిలిచాడు. పిలిచినప్పుడు అప్పుడు అనుకోకుండా నా గురించి డిస్కషన్ వస్తే వీడు వెళ్ళి నాకు తెలిసిన నా ఫ్రెండే అని చెప్పేసి నా నంబర్ ఆయనకి ఇవ్వడం, అట్లా ఆయన నాకు కాంటాక్ట్ అయ్యాడు. లేకపోతే మా ఇద్దరు కాంటాక్ట్ లేదు, మన తిరువీరు వల్లే నేను సినిమాలో. అంటే ఆయన ఇప్పుడు తిరుగుని చూస్తే మాకు ఏమనిపించదు, ఏమో కామ్గా ఉన్నాడు. అంటే నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు అప్పుడు పరిచయం లేదు నాకు తిరుగుకి, ఇతనితో కూడా మనోడి గురించి తెలుసు ఆల్రెడీ సినిమాలు చూసాం కాబట్టి. సో అతనికి క్యారెక్టర్ ఎలా ఉంటుందా నాకు డౌట్ ఉండేది. డౌట్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటి ఇంత క్యారెక్టర్ ఉంది కదా, మనోడు ఉన్నాడు చూస్తే కామ్గా మాట్లాడలేదు, ఆఫీస్లో అలా ఉన్నాడు అనుకుంటే ఆయన చూసిన విజనే వేరు, అదంతా సినిమాలో కనపడుతుంది. ఆయన ఎందుకు అతన్ని సెలెక్ట్ చేశారనేది కనిపిస్తుంది. ఆయన వచ్చినంత సేపు ఎత్తుకోలా ఉంటుంది, ఇట్లా ఊగిపోతూనే ఉంటుంది స్క్రీన్. నాకు ఒక సిచ్యువేషన్ జరిగింది జీవనన్నతో. అంటే నన్ను ఒక క్యారెక్టర్ పిలిచాడు, తను ఒకసారి ఆఫీస్కి రా మాట్లాడదాం అన్నాడు. వచ్చిన పొద్దు నుంచి సాయంత్రం దాకున్నా నాతో ఏం మాట్లాడట్లేదు. ఏందిరా అంటే సరే రా రేపు కలుస్తాం రా అని సింపుల్గా పంపించేసిండు. ఎందుకు పిలిచిండి అసలు, నా క్యారెక్టర్ చెప్తాను కొంపదీసి లేదా ఏంది అని అనుకున్నా. 2 డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నాడు, అరే నీకు ఒక సీరియస్ క్యారెక్టర్ ఇద్దాం అనుకున్నానని అన్నాడు. అంటే నన్ను అట్లా ఊహించుకోవాలంటే కొంచెం అట్లీస్ట్ నాకు తెలిసి ఉండాలి, నేను చేయగలుగుతానని నమ్మాలి. ఎందుకంటే నేను అంతకుముందు అన్ని కామిక్ రోల్స్ చేసినా కాబట్టి. అంటే నేను ఖచ్చితంగా చేశాను, నీకు నమ్మకం ఉందంటే నిన్న పొద్దున్న సాయంత్రం దాకా పిలిచినా కానీ నేను నీతో మాట్లాడలే కదరా అంటే, అవును అంటే నువ్వు అదే చూసినావు, నేను నీ కోపం చూస్తున్నారా వీడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని. ఆ అగ్రెషనే నా గాల్ క్యారెక్టర్కి చేస్తావా అని అన్నాడు. సో ఆ టైప్ ఉంటుంది ఆయనది. యాక్టర్ని చూసి చాలా అబ్జర్వ్ చేస్తాడు ఆయన ఎందుకు ఇస్తాడు ఏంది అనేది. మీరు చూసినాక అర్థమైపోతుంది. అంటే నాదనే కదా అందరి క్యారెక్టర్స్ ఆయన ఎందుకు వీళ్ళనే ఎంచుకున్నాడు అనేది సినిమా చూసినాక మనకి యాక్టర్ అనిపిస్తుంది. తనతో ఒక గొప్ప విషయం ఏంటంటే తను థియేటర్ యాక్టర్, అంటే థియేటర్ వర్క్స్ చేశాడు తను. నాటకంలో కూడా తను అనుభవం ఉండడం వల్ల తను మంచి యాక్టర్. సో యాక్టర్ అవ్వడం వల్ల తను ఏదైతే రాసుకున్నాడో తను ఏదైతే ఊహిస్తున్నాడో ఎదుటివాడికి బాగా ఇంజెక్ట్ చేయగలడు. సో మాకు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పినట్టు. అదే అంటే పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ వీళ్ళు ముగ్గురన్నా యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు, నాకు సంబంధం లేదు బేసిక్లీ. నేను ఒక మ్యూజిషియన్ని, నాది ఒక పాట చూశారు జీవనన్న వీడియో ఎక్కడో, నాది మ్యూజిక్ వీడియో చూసి ఇంకా నన్ను పిలవడం జరిగింది, ఆడిషన్ చేశాను. అప్పటికి ఎవరో సాటిస్ఫై కాలేదు ఎడిట్ డిపార్ట్మెంట్లో. మళ్ళీ జీవనం వచ్చి ఒకసారి చేయించి అంటే నమ్మకం ఉండింది ఎందుకు మరి నా అంటే నాకు కూడా అంత నమ్మకం లేకుండేది. సో తిరు చెప్పినట్టు అన్నీ కలిసి వచ్చాయి. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ సాంగ్ బాగా అడుగు అడుగు సాంగ్ బాగా క్లిక్ అయింది కదా. జస్ట్ ఒక హమ్ చేస్తారా? హమ్ చేస్తాను. అంటే అడుగు అడుగు వాయిస్ బాగాలేదు, బట్ ర్యాప్ ర్యాప్ చేయమంటే చేస్తాను. ఓకే. సో you know what, here comes the lion-hearted, he's got the spunk overflowing all over, stay sober, ain't no misnomer, no Greek, no Roman, better than the home heroes of Homer, he's got that glow man that no man has, he's a class apart, a man, a heart so large, than the God that these bars shine like the stars, throw some sparks in the air, put your hands up, let's go. Okay, idi movie lo untunda? అంటే ఉంటుందా మూవీ సస్పెన్స్ అది ఉంటుంది అనిపిస్తుంది. ఉండాలని నాకు ఒక ఆశ, బట్ ఉంటుందని కూడా నమ్మకం ఉంది. బట్ ఆఫ్టర్ వి వాచ్ ది మూవీ అందరికి తెలుసు. అంటే కాంట్రవర్షియల్ అంతా క్లియర్ అయిపోయినట్టేనా? అంటే నిన్న కూడా ఇంకా ఇష్యూ జరుగుతూనే ఉంది, ఆపేయాలి మూవీని రిలీజ్ కాకుండా. సినిమా చూసినాక వాళ్ళకి అర్థమవుతుందండి. అంటే వాళ్ళు వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మా గురించి నెగిటివ్ ఉండొచ్చు అని కావచ్చు, లేకపోతే రాంగ్ చూపిస్తారని చాలా మాట్లాడుతున్నారు. సినిమా చూసినాక మేబీ వాళ్ళ మన లైక్ వాళ్ళ ఐడియాలజీ మారచ్చు, అంటే వాళ్ళ సినిమా పైన వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. చూసినాక చెప్పగలుగుతాం కదండి మనం ఎవరి గురించి ఏం చూపించినాం అన్నది. సో వాళ్ళు జస్ట్ మేబీ భయపడుతుండొచ్చు, అంటే లేదా అసలు ఎందుకు అంతే అంత కాంట్రవర్షియల్ జరగడానికే అలా కంటిన్యూ అవుతుందా, లేక వాళ్ళకే ముందు సినిమా చూపించేసేస్తే ఒక గొడవ ఉండదు కదా అసలు? అంటే లేదండి, మనం ఏ స్టోరీ తీసుకున్నా కాంట్రవర్సీ అవుద్ది. ఎందుకంటే ఏ పాయింట్ 100 members కి నచ్చదు. సో నచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ ఉంటారు. సో మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా అందరికీ నచ్చిందనే మా పాయింట్. అంటే ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం మేము పర్సనల్గా మాత్రం. అంటే మాకు చూసినాం కాబట్టి మాకు కాన్ఫిడెన్స్ ఉంది. రైట్. అయితే అసలు జార్జ్ రెడ్డి కథ ఏంటి, మీరు ఏం చూపించబోతున్నారు స్క్రీన్ పైన, అతని ఏ యాంగిల్ అతనిలో చూపించబోతున్నారు, ఆఖరికి ఎవరు చంపారు, ఎందుకు చంపబడ్డాడు, ఇట్లాంటివన్నీ కూడా మూవీలో రివీల్ చేశారు కంప్లీట్గా. లేదా అక్కడ కూడా సస్పెన్స్ గానే ఉంటుంది. 2 days అయితే మీరే చెప్తారు అంతా. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కథ చెప్పేస్తున్నారు, ఇంకేముంటుంది. కథ అయితే బాగుంటుంది, జరిగినవి చూపించారు. అలానే ఎవరిని కించపరచట్లేదు, అవసరం లేదు సినిమాకి. ఒక క్యారెక్టర్ బేస్ గా వెళ్ళిపోయింది కదా, చూపించాల్సింది చెప్పాల్సింది జార్జ్ రెడ్డి. డైరెక్టర్ గారు ప్రాపర్ పర్ఫెక్ట్ గా జార్జ్ రెడ్డి క్యారెక్టర్ గురించి చూపించారు. రైట్. సందీప్, జార్జ్ రెడ్డి అసలు ఎలా ఉంటారు ఏంటి, ఆయన నడత, ఆహార్యం, అతని స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఏమీ తెలియదు. ఎందుకంటే అతనికి సంబంధించిన వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి. ఒక్క ఏదో స్పీచ్ ఇస్తున్న వీడియో ఒకటి కనిపిస్తుంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఆయన్ని ఎలా ఓన్ చేసుకున్నారు, ఎంత రీసెర్చ్ చేశారు ఆయన గురించి? ఫస్ట్ రీసెర్చ్ చేసింది డైరెక్టర్ అండి. జీవనాన్ని చేసే డైరెక్టర్ మీద ఇద్దరం కలిసే ఉంటాం. సో రీసెర్చ్ చేసిన తర్వాత రోజు నాకు చెప్పడం ఆ క్యారెక్టర్ గురించి, మనం చేస్తున్నాం, ఇలా ఉండేవాడు జార్జ్ అంటే. రోజు మేము ఏంటంటే హైలో ఉండేవాళ్ళం ఆ క్యారెక్టర్ తెలుసుకున్నంత కాలం. మేము ఏంటంటే రోజు డిస్కషన్స్లో ఇలా ఉండేవాడా, ఉస్మానియాలో ఇలా జరిగేదా, ఇవన్నీ తెలుసుకుంటూ అట్లనే నాకు తెలిసిన కొంతమందిని కూడా మాట్లాడడం జరిగింది. నేను చేస్తున్నానని చెప్పిన తర్వాత మా ఫ్రెండ్ ఫాదర్ కానీ, మా పెద్దనాన్నగారు కానీ, పెద్దవాళ్ళు ఆ టైంలో ఉన్న యూనివర్సిటీ చదివిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా జార్జ్ అంటే బాగా తెలుసు, బాగా ఇష్టం కూడా. ఓకే. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు చెప్పారు. కమ్ టు దిస్ బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పాలంటే ఆయనకి చాలా తక్కువ ఫొటోస్, తక్కువ వీడియోస్ ఉన్నాయి. ఒకటే వీడియో ఉంది, కొన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. సో దాంట్లో ఆయన మాట్లాడిన మాడ్యులేషన్స్, అంటే ఆయన ఎలా మాట్లాడుతున్నారో అది తీసుకుని దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేశాను నేను. మన వీడియోలో చూస్తే మీరు ట్రైలర్ ఫస్ట్ ఒకటి ప్లే అవుతుంది. సో ఆయన మాడ్యులేషన్ తీసుకుని చేయాలని చెప్పేసి దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేశాను. అలాగే బాడీ లాంగ్వేజ్ ఏంటంటే మనకు ఫొటోస్లోంచి ఆయన ఎలా నించున్నారు, ఎలా ఫ్రెండ్స్తో ఎలా ఉండేవారు, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ దాని నుంచి తీసుకుని నేను ఇలా చేస్తే బాగుంటుంది. కంప్లీట్ గా ఒక కొత్త సందీప్ అయితే కనిపిస్తున్నాడు. అంటే అప్పుడు జార్జ్ రెడ్డి ఎలా ఉండేవాడు అనేది మనకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఊహించుకుంటారు ఇంకా జార్జ్ రెడ్డి అంటే. అండ్ జార్జ్ రెడ్డి ఎంత స్ట్రాంగ్ రోల్, దానికి ఆపోజిట్ రోల్ మీదని చెప్పారు కదా, ఎలాంటి హోంవర్క్ చేశారు మీరు? అంటే అప్పుడు ఇన్ని ఫైట్స్ ఉండేవా యూనివర్సిటీలో, ఇప్పుడు లేవు, అప్పుడు చాలా ఉన్నాయి. ఎలా ఓన్ అయ్యారు మీరు? అంటే అప్పుడెప్పుడో యువ వచ్చిన కొత్తలో మణిరత్నం గారు ఇది ఈయన జార్జ్ రెడ్డి గురించి ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకున్నారు అన్నప్పుడు ఫస్ట్ టైం విన్నాను తన గురించి. ఓకే. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మర్చిపోయాను. తర్వాత మళ్ళీ జీవనాన్ని అప్రోచ్ అయినప్పుడు ఇలా జార్జ్ రెడ్డి చేస్తున్నాను అన్నప్పుడు తను చెప్పిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ కలిగి యూట్యూబ్లో ఎతకడం మొదలెట్టాను. అంటే పుస్తకాలు చదవడం బద్ధకం ఎలాగో, సో యూట్యూబ్లో ఉన్న సోర్స్ ఎక్కడెక్కడైతే ఉందో అప్పుడు ఏమైంది, ఏమేమి అంటే యూనివర్సిటీ ఎలా ఉండింది, అప్పుడు స్టేట్ ఎలా ఉండింది, సో అవన్నీ నాకు కాస్త ఉన్న రిసోర్సెస్లో నేను ట్రై చేశాను. తర్వాత నాకున్న డౌట్స్ అన్నీ కూడా నేను డైరెక్టర్ గారిని అడిగాను. ఆయన మొత్తం అంటే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందు తను అడిగేవాడిని. సో చాలా డౌట్స్ వచ్చేవి, ఈ మనిషి ఎలా ఉంటాడు, తర్వాత అప్పుడు ఎలా ఉండేవాడు అన్నదానికి ఆధారాలు లేకపోయినా కూడా తను చెప్పింది విని అక్కడ పుస్తకాల్లో నాకు తెలిసిన కొంతమంది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పుస్తకాల్లో, వాళ్ళు చదివిన పుస్తకాల్లోంచి. తర్వాత యూట్యూబ్లో వీడియోస్ నుంచి కొంతమంది డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఏవో చేసి పెట్టారు. అవన్నీ తను చూసిన తర్వాత ఒక మనిషి ఇప్పుడు లేడు, తనని ఊహించుకొని వీళ్ళు చెప్పింది తనలో ఇమిడ్చి చేయాలి. సో ఫస్ట్లో కొంచెం ఫస్ట్ డే కొంచెం తడపడ్డాను, ఇది ఎలా ఉంటాడు అన్నది. తను ఇన్పుట్స్ ఇచ్చాడు. సో అప్పటి నుంచి అదేంటో తెలియదు కానీ నేను ఎప్పుడూ ఆ మేకప్ ఆ కాస్ట్యూమ్లోకి వెళ్ళిపోయినా. సో ఏదో ఆవహించిన లేదు చేశాను. ఘాజీ, మల్లేశం, శుభలేఖ ప్లస్లు ఒక 4-5 సినిమాలు చేశాను. థియేటర్ చేశాను యాక్చువల్లీ 14 years నుంచి థియేటర్ చేస్తూనే ఉన్నాడు. థియేటర్ చేశాను. సో మీకు పర్ఫార్మెన్స్ ఈజీ, ఎట్లాంటి రోల్ అయినా డౌట్స్ కూడా ఎక్కువే. అంటే ఇందులో యాక్చువల్ చాలా మంది థియేటర్ చేసిన వాళ్ళు ఉన్నారండి. మీరు సినిమా చూస్తే ఎక్కడ కూడా ఏ ఫ్రేమ్లో ఒక చిన్న ఆర్టిస్ట్ అంటే మీన్ చిన్న ఒక డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్, అట్లీస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఆర్టిస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ అంటే ఎక్కడ తగ్గిన పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గినట్టు అనిపించదు అక్కడ ఎవరిని తీసుకున్నా. ఈవెన్ ఇతను చెప్తున్నాను నా ఫస్ట్ సినిమా అని, మీరు సినిమా చూస్తే ఫస్ట్ సినిమా అని అడుగుతారు, అలా ఉంటుంది సినిమాలో పర్ఫార్మెన్సెస్. ఓకే, అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం ఏ బయోపిక్స్ వచ్చినా కూడా వెంటనే సినిమా చూసేసిన వెంటనే ప్రేక్షకులు సంతృప్తి పడరు, వెళ్ళిపోయి యూట్యూబ్లో సెర్చింగ్ కొన్ని నెలల పాటు జరుగుతుంది. అది మరి వాటికి దగ్గరగానే ఉంటుందా? ఏదైనా కాంట్రవర్సీ ఉంటుందా? అసలు ఇలా లేడు జార్జ్ రెడ్డి ఫైట్ చేసింది దీనికోసం కాదు, చనిపోయింది దీనికోసం కాదు, ఇట్లాంటి మళ్ళీ ఏవైనా వాదనలు తెరపైకి వస్తాయా? వస్తాయి లేదు, మీ తర్వాత మీరే చెప్పాలి. అంటే మేము చెప్పలేము తను ఇలా లేడు పర్ఫెక్ట్ గా తీసాం సినిమా. ఇలా లేడు అని చెప్పడానికి ఎవరికి ఆస్కారం లేదు, ఎందుకంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళకైతే హైలీ ఇంపాసిబుల్. తను ఎలాంటి వాడు అన్నది మా ఫాదర్స్ వాళ్ళ బ్రదర్స్ అట్లా వాళ్ళు చెప్తే వినడమే తప్ప మాకు పర్సనల్ గా తెలియదు. సో ఎవరైనా అపోజ్ చేసినా కూడా యూట్యూబ్ లో ఎక్కడో చదువుకొని నేను ఇక్కడ ఇట్లా చదివిన సినిమాలో ఇలా చూపించారు అనడమే తప్ప ఆయన అప్పుడు అట్లుండే అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది మేబీ. సో వాళ్ళకి డైరెక్టర్ సమాధానం చెప్తాడు, ఎందుకంటే తను చాలా రీసెర్చ్ చేశాడు కాబట్టి. ఇంకా యూట్యూబ్ లోనో ఎక్కడో చూసి నేను అక్కడ అలా విన్నాను మీరు తప్పు చూపించారంటే దానికి మనం ఏం చేయలేము. రైట్, మీరు తమ్ముడు రోల్ అని చెప్పారు, ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది జార్జ్ రెడ్డి ఇంపాక్ట్ మీ మీద? రాముడికి లక్ష్మణుడు ఎట్లా, నేను అదే అనుకున్నాను. అంటే నాకు అర్థమైంది అది, ఎందుకు అంటే ఆయన ఏదైతే లీడ్ చేశారో ఆ టైంలో అయినా కూడా, ఇప్పుడు మనం చూడబోయే మూవీలో అయినా కూడా ఆయన వెన్నంటే ఉంటూ నడవడం జరిగింది. అండ్ అంటే ఎలా అంటే ఆయన చెప్పిన మాటనే మనం శిరసావహించాలన్నట్టే. అంటే బేసిక్లీ కొంచెం ఒక సార్ట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ ఎంత ఉన్నా కూడా అన్నకు తగ్గ తమ్ముళ్ళ అని ఉన్నాను. ఓకే, అయితే జార్జ్ రెడ్డి టైటిల్ బయటకు వచ్చే వరకు కూడా 70%కి తెలీదు అసలు ఎవరు అతను, ఏం చేశాడు, ఇతని మీద బయోపిక్ తీయాల్సిన అవసరం ఏంటి, ఎవరికి తెలియదు. అయితే ఎందుకు చూడాలి జార్జ్ రెడ్డిని ప్రేక్షకులు? ఫస్ట్ మీరు చూస్తే ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉందండి, అందరూ చెప్పిన మాట అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నా క్వశ్చన్ అది కదా, ఆయన లైఫ్ ని ఎందుకు తెలుసుకోవాలి అనేది. సో మనం క్యారెక్టర్ తీసుకుంటే ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని అలాంటి స్టూడెంట్ ఆయన, ఇప్పుడున్న స్టూడెంట్స్ తో మనం చూసుకుంటే చాలా మంది అట్లీస్ట్ మనం తెలుసుకుంటే కొంచెం చేంజ్ వస్తుంది స్టూడెంట్స్ లో. అంటే మనం ఇప్పుడు చూస్తే జనరేషన్స్ చాలా చేంజ్ ఉంది. అంటే అప్పుడులో మేము తెలుసుకున్నప్పుడు కానీ మా పేరెంట్స్ టైం కానీ వాళ్ళ పేరెంట్స్ టైంలో కానీ స్టూడెంట్స్ కి సమాజం మీద వచ్చిన బాధ్యత ఉండేది. ఇప్పుడు లేదని నేను చెప్పట్లేదు, అది తగ్గింది. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకునే కాలేజెస్ కానీ అంటే యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్ ప్రాపర్ పెద్ద సెటప్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక బిల్డింగ్ లో కాలేజ్ ఉంటుంది, దాంట్లో 1 month కాలేజ్ కంప్లీట్ అయిపోతుంది. సో దాంట్లో వాళ్ళకి స్కోప్ ఉండదు, అంత పాలిటిక్స్ అనే స్కోప్ ఉండదు. సో ఇలాంటివన్నీ ఆ టైంలో ఉండేవని తెలుసుకుంటూ స్టూడెంట్ అనేవాడు ఎలా ఉండాలి అంటే సమాజానికి మనతో ఏంటి యూజ్, మనం సమాజానికి ఏం చేయగలం, ఒక స్టూడెంట్ ఏం చేయగలని చెప్పచ్చు సినిమాలో చూడొచ్చు. ఇంకేంటంటే 2 ఇన్సిడెంట్స్ చెప్తాను ఎంత దానికి యాడ్ చేస్తూ. ఒకటి, ఒక పర్సన్ ఒక ఎగ్జామ్ ఆన్సర్ షీట్ రాస్తే కరెక్ట్ చేసిన ఎక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న అతను పేపర్ తీసుకొని ఎవరు బ్రదర్ ఇది రాసింది అని యూనివర్సిటీకి వచ్చి ఐన్స్టీన్ని పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారు అసలు, కమ్ విత్ మీ, నేను నిన్ను తీసుకెళ్తాను, నీ అవసరం చాలా ఉంది దేశానికి, ఎందుకంటే అప్పటికే ఫిజిక్స్లో తను గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి అతని గురించి అంత ప్రైజ్ చేసిన అతని క్యాండిడేట్. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్కి అగెనెస్ట్గా చాలా అంటే అన్నిటికీ ఎదురుదరిగిన ఒక వ్యక్తి అంటే లీడర్, దాంతోపాటు చదువుకున్న గొప్ప స్కాలర్, రెండు కలిపిన ఒక వ్యక్తి, రీసెర్చ్ స్కాలర్, ఒక గోల్డ్ మెడలిస్ట్, అంత గొప్ప వ్యక్తి. అంటే రెండు క్వాలిటీస్ చాలా తక్కువ మందిలో ఉంటాయి, అందులోనూ బాక్సర్. సో మల్టిపుల్ అన్నీ ఉన్నాయి ఆయనలో క్యారెక్టర్స్. సో ఇట్లాంటి ఒక వ్యక్తి 25 ఏళ్లకే ఎందుకు చనిపోయాడు? అసలు ఏం సిచ్యువేషన్స్ అట్లా ఖచ్చితంగా తెలుసుకోవాలి. 25 ఏళ్ళకి ఉన్న కుర్రోళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎంజాయ్ చేయడం, ఎక్కువ ఫ్రెండ్స్ తో తిరగడం. ఈవెన్ నేను కూడా 25 years ఉన్నప్పుడు అంటే ఫుల్ ఎంజాయ్ లోనే ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్, పార్టీస్, తిరగడం, మాకేం సమాజం గురించి బాధ్యత అదేమీ లేదు. కొంచెం మెచ్యూరిటీ వచ్చాక అవి మొదలవుతాయి, కానీ ఆయనకి ఆ ఏజ్ లోనే మొదలవడం అనేది చాలా గొప్పతనం. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉండేవాళ్ళు చదువులో వీక్ ఉంటారు, కానీ ఈయన గోల్డ్ మెడలిస్ట్. అవును, అదే కదా, అందుకే ఆయన గోల్డ్ మెడలిస్ట్. అంటే ఇంత టైం ఆయన ఈ పాలిటిక్స్ లో కానీ జనాల గురించి స్పెండ్ చేస్తూ కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం చాలా ఇంపాసిబుల్ ఇష్యూ. అది అట్లా తనకి ఇస్రోలోనూ ఎక్కడో జాబ్ వస్తే మీరు రండి, ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మీరు ఇంకా చదువుకోవచ్చు, డాక్టరేట్ చేయొచ్చు, మీరు చాలా చేయొచ్చు, ఇక్కడికి వచ్చేయండి అంటే, లేదు నా క్యాంపస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ నేను అవి క్లియర్ చేయాలి, నేను చదువుకోవాలంటే ఎక్కడైనా చదువుకోవచ్చు, ఇక్కడ చాలామంది చదువులేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గురించి పోరాడుతానే ఆయన వెనక్కి వచ్చాడు జాబ్ వదిలేసుకొని. సో అలాంటి వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సిందే. యాక్చువల్లీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అది అప్పట్లో యూనివర్సిటీలో అంత డెప్త్ ఏముండేవి ప్రాబ్లమ్స్. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా స్కూల్లో నేను చాలా ఫస్ట్ క్లాస్ యూకేజీ ఆ టైంలో కూడా స్కూల్ బంద్ చేశారు, ఒక 15 days బంద్ చేశారు. ఎందుకు అంటే ఇంటర్ స్టూడెంట్స్ స్ట్రైక్. ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైనా స్ట్రైక్ చేయగలుగుతున్నారా? లేదు, అసలు థాటే లేదు. సో ఆ టైంలో అలా ఉండేది. ఇంకా అప్పుడే ఎలా ఉందంటే 68లో వాళ్ళ బలం వేరు. సో వాళ్ళు సంఘానికి చాలా బలమైన సమాజంలో ఉండేవారు, అంటే సమాజంలో చాలా బలంగా ఉండేవారు స్టూడెంట్స్. అంటే సందీప్, బుల్లెట్ సాంగ్ చాలా పాపులర్ అయిపోయింది, మంచి బస్ క్రియేట్ చేసింది, ఇంకా ఎక్కువ హైప్ తెచ్చింది. ఏదైనా ఒక లవ్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే జార్జ్ రెడ్డి లవ్ చేస్తాడని కాదు, ఆ అమ్మాయి వెంటపడే ఇలాంటి సీన్స్ ఏమైనా మధ్య మధ్యలో? దీంట్లో లవ్ ట్రాక్ అని చెప్పకూడదండి దీన్ని. ఏంటంటే ఇప్పుడు రాజన్న కానీ, నాతో పాటు ఉన్న 4-5 ఫ్రెండ్స్ కానీ, ఇంకా ఫాలోవర్స్ కానీ జార్జ్ రెడ్డికి ఎలా అయితే ప్రేమించారో, ఎలా అయితే ఇష్టపడ్డారో, అలాగే కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఇష్టపడ్డారు. ఎందుకంటే జార్జ్ అప్పుడే చాలా అందగట్ట, విన్నదాన్ని బట్టి. అండ్ మీరు చూసే ఉంటారు, అందంగా ఉంటాడు ఆయన చాలా. అట్ ద సేమ్ టైం ఫైటర్, స్కాలర్, రీసెర్చ్ స్కాలర్, ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడు అమ్మాయిలు అందరూ ఇష్టపడతారు, ఎవరినైనా ఇష్టపడతారు. సో అమ్మాయి కాదు, సినిమాలో అంటే కాలేజీలో ఆ టైంలో చాలా మంది అమ్మాయిలు ఇష్టపడేవారట. సో ఇప్పుడు అబ్బాయి, ఇప్పుడు రాజన్న నాకు ఇష్టపడుతున్నాను జార్జ్ అని చెప్పడానికి ఏంటి, నువ్వేం చెప్తే చేస్తా అన్న అంటాడు. అమ్మాయిలు అలా వెనకాల తిరగలేరు. సో వాళ్ళ యాంగిల్ అలా ఉంటుంది కాబట్టి మేబీ అందరికి అలా అనిపిస్తోంది, కానీ అది కాదు. అయితే మూవీలో మీరు వాడిన కాస్ట్యూమ్స్ కావచ్చు, అప్పుడు 70s లో అక్కడ క్లైమేట్ ఎలా ఉండేది, అందరూ ఎట్లాంటి వెహికల్స్ వాడేవాళ్ళు, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ చిన్న విషయం దగ్గర కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ క్యాంటీన్లో మీరు చూపించిన టేబుల్స్ కానీ, ఈ క్రెడిట్ అంటే ఎవరికి ఇస్తారు? డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ఆయన కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్. చాలా జాగ్రత్తగా తీసుకున్నారు, ఎందుకంటే 70s స్క్రీన్ ని మనం ప్రెజెంట్ చేయాలంటే మామూలు విషయం కాదు. చాలా సీన్స్ లో మేము అక్కడ చేసినప్పుడు సీన్ చాలా బాగా వచ్చిందని మేము ఫీల్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ లా కట్ చెప్పి రీటేక్ తీసుకున్నారు. ఎందుకురా అంటే లాంగ్ మనకు అర్థం కాదు కదా, వెనకాల ఎవరో పల్సర్ బైక్ తీసుకొని వచ్చి షూటింగ్ అవుతుంది కదా, ఆపుకొని ఇట్లా చూస్తుంటారు. ఆ టైంలో ఆ బైక్స్ లేవు కదా, అబ్బా అని మళ్ళీ 20 ఎకరాలు కనిపిస్తుందండి. అంటే ల్యాండ్ అంత ఉంటుంది, 20-30 ఎకరాలు ఉంటుంది, దాంట్లో ఎవరెక్కడి దూరిపోతున్నారో తెలియదు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అసలు ఎక్కడ కూడా మైండ్ పక్కకి వెళ్ళిపోకుండా అది ఆపి పెడుతుంది అక్కడ. దీని మ్యూజిక్ వచ్చి సురేష్ బొబ్బిలి సాంగ్స్ చేశారండి. హర్షవర్ధన్ రాణి, మన హర్షవర్ధన్ ఆయన రామేశ్వర్, ఈయన అర్జున్ రెడ్డికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఈ సినిమాకి. ట్రైలర్ లో కూడా అదే ప్లే అవుతుంది, రాయ్ ఇచ్చింది, ఇద్దరు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఈ రోజు యాక్చువల్లీ అన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మీకు ఏమైనా కండిషన్ పెట్టారా? లేదు, ఆయన మాట్లాడితే ఎక్కడ స్టోరీ రివీల్ అయిపోతుందో అన్నట్టు కూర్చున్నారు ఆయన. కొంచెం ఇంకొక 2 days ఆగితే నేను ఫ్రీగా మాట్లాడచ్చు. ఓకే, జీవన్ రెడ్డి మీది కీ రోల్, జార్జ్ రెడ్డి గారి తర్వాత కీ రోల్ అని చెప్పినప్పుడు మీకు ఎట్లాంటి ఫీల్ కలిగింది? అంటే నేను దీన్ని అంత పోషించగలనా క్యారెక్టరు అని ఏదైనా భయం వేసిందా? భయం ఏం లేదు, అంటే బయోపిక్ లో ఒక క్యారెక్టర్ ప్లే చేయడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. అదేంటో తెలియదు కానీ ఇది అంటే రియల్ లైఫ్లో జరిగిన ఏదైతే మూమెంట్స్ ఉంటాయో అవి బేస్ చేసుకొని చేసిన వాటిలో ఇది 4వ సినిమా అనుకుంటాను. అది గాజీ, అదే మల్లేశం అది ఇదది. సో ఏంటంటే ఎవరైనా పీరియాడిక్ సినిమా చేస్తున్నారండి ఇందులో నేను ఉంటాను అనిపిస్తుంది నాకు. అంటే టీమ్ మొత్తం ఇంకా బయోపిక్ అంకితం అయిపోయారు. ఫస్ట్ వేరే రోల్ కానీ పిలిచారు, పిలిచిన తర్వాత మళ్ళీ నా వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో ఎందుకు జూమ్ చేస్తున్నారు అక్కడ కూర్చొని చూసి ఇలా చూసి నీకు రోల్ మారుస్తున్నాను అన్నాడు. ఏ అంటే నీ కళ్ళు దానికంటే దీనికి బాగా సెట్ అవుతాయి, సో నువ్వు ఈ రోల్ ఇస్తున్నాను అన్నాడు. తర్వాత నాకు యూనివర్సిటీ రోజుల నుంచి కూడా కొంచెం ఏదైతే సాఫ్ట్గా కనబడతానో ఇవి కాకుండా వేరే చేయడం నాకు ఇష్టం, కానీ నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. వీడు అమాయకులా ఉంటాడు, డీసెంట్గా ఉంటాడని, కానీ జీవనాన్ని గుర్తించాడు. సో నన్నే గుర్తించాడు. అంటే ఈ కాంట్రవర్సీస్ అన్ని మూవీ మీద ఛానల్స్ వరకు కూడా వచ్చేస్తున్నారు కదా, అంటే మా ఇంటర్వ్యూ తీసుకోండి మేము మాట్లాడాలి సినిమా గురించి అని చెప్పేసి, మీకేమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? బెదిరింపు కాల్స్ ఏం లేవండి ఇప్పటిదాకా, నాకు అన్ని లవబుల్ కాల్స్ వచ్చాయి. అంటే చాలా మంది నన్ను జార్జ్ అనే పిలుస్తున్నారు ఇప్పుడు, ఈవెన్ పీడిఎస్ సోదరులు కూడా చాలా మంది కాల్ చేస్తారు, జార్జ్ మా జార్జ్ నువ్వు అంటారు. సో నాకు అన్ని వర్గాల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అన్ని దాంట్లో అందరూ ఫోన్ చేసి నాకు చెప్తుంటారు సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావు. ఇప్పుడు ఏదైతే మీరు ఏపీ అంటున్నారు బీజేపీ, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో, వాళ్ళు కూడా నాకు వాళ్ళు కూడా నెగిటివే మాట్లాడలేదు. వాళ్ళు మూవీని అడ్డుకుంటామని ఎవ్వరూ అనలేదు, సినిమా చూస్తాము మాకు నచ్చకపోతే అప్పుడు మేము మాట్లాడతాం అన్నారు అంతే తప్ప, కానీ మాకు పర్సనల్ గా ఎవ్వరు అట్లా ఫోన్ చేసినవేం లేవు. ఓకే, అయితే యూట్యూబ్ లోనే చూసాను నేను కూడా, లంపెంగ్ గ్యాంగ్ వల్లే జార్జ్ రెడ్డి చనిపోయాడు, వాళ్లే అందరూ కలిసి రౌడీ గ్యాంగ్ చంపేశారు అని చెప్పేసి, ఇదే మెయిన్ పాయింట్ మూవీలో. మూవీ రిలీజ్ అయ్యాక చూస్తాము. ఇప్పుడు మీరు మామూలుగా చెప్పండి, జార్జ్ లైఫ్ లో అది వన్ ఆఫ్ ద పార్ట్, జార్జ్ లైఫ్ మొత్తం చూపించారు, అంటే లైఫ్ ని టర్న్ చేసిన సబ్జెక్టే అది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీలో అప్పుడున్న పరిస్థితుల్లో ఆ టైం పీరియడ్ లో ఏవైతే జరిగిందో మీరు చెప్తున్న లంపెంగ్ గ్యాంగ్ కూడా అందులో భాగం. ఓకే, సో అప్పుడున్న స్టూడెంట్ యూనియన్స్ జార్జ్ అది అన్నీ కలిపి ఆ రోజుల్లో ఉన్న 4 సంవత్సరాల పరిధి ఏదైతే ఉందో 68 to 72, సో అది కూడా అందులో మర్జ్ అయిన భాగం. సో దాని మీద బేస్ చేసుకున్న, లేకపోతే ఆ వర్షన్లో అయితే లేదు. అండ్ ట్రైలర్ లో మదర్ క్యారెక్టర్ చాలా కీ రోల్ లా కనిపిస్తోంది కదా, ఆ పాత్ర చేసిన ఆవిడ మరాఠీలో మంచి యాక్ట్రెస్ అండి, దేవిక. సో ఆవిడకి అంటే ఆవిడ ఈ రోల్ చేయడం నిజంగా ఈ రోల్కి చాలా ప్లస్ అయింది, ఎందుకంటే మీరు చూస్తుంటే ఈవిడే తయారు చేసిందా జార్జ్ అన్నట్టు బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే లేడీ లైన్ లా ఉంటుంది ఆవిడ ఒక్కొక్కసారి చూస్తుంటే, నాకే అనిపించింది ఫ్రేమ్ లో చూస్తుంటే. సో నిజంగా కూడా ఉంటారు, నిజంగా కూడా మదర్ జార్జ్ ని చాలా ఇష్టపడేవారు, అంటే ఆయనకి భావాలకి సపోర్ట్ చేస్తూ ఎలా ఉండాలి ఎలా ఉన్నా ఒక కొడుక్కి బాగా తయారు చేశారు ఆయన. చెప్పాలంటే జార్జ్ని తయారు చేసిన మదర్ అని చాలా మంది చెప్తారు. ఓకే రైట్, అంటే ఎప్పుడెప్పుడు జార్జ్ రెడ్డి గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? సినిమాలో అందరూ అనుకుంటున్నట్టు ఎటువంటి అంటే వాళ్ళకు వ్యతిరేకం వీళ్ళకి వ్యతిరేకం అనేవి ఉండదండి. సినిమా చాలా బాగుంటుంది, చాలా క్లీన్ గా ఉంటుంది. సో సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ప్రాపర్ సర్టిఫై చేశారు. సో దీంట్లో మీరు అనవసరంగా ఏదేదో ఉంటుందని ఆలోచించకండి. దయచేసి సినిమాకి వచ్చి చూడండి, చూసిన తర్వాత మీరే పర్సనల్గా పెడతారు సినిమా బాగుందని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. చూసారు కదా, ఇది జార్జ్ రెడ్డి టీంతో స్పెషల్ చిట్ చాట్. నమస్తే.